హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఎక్కడున్నానో చూస్తున్నారా? అలా సముద్రం దగ్గరికి వచ్చేసాము. అండ్ ఇక్కడ ఈ సముద్రంలో కూర్చొని కపుల్ గేమ్ ఆడబోతున్నాం. అండ్ దిస్ ఇస్ సూరజ్, సే హాయ్. ఇప్పుడు మేమిద్దరం కపుల్ గేమ్ ఆడబోతున్నాము. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, అందులో ఆన్సర్స్ మేమిద్దరం చెప్తాం అనమాట. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? సూరజ్ స్టార్ట్ చేద్దామా? ఎస్ సార్. సరే, ఫస్ట్ క్వశ్చన్, ఇద్దరిలో ఎవరు ముందు నిద్ర లేస్తారు? మా సూరజ్ గారే ముందు నిద్ర లేస్తారు. నేను ఎన్ని గంటలకు లేస్తాను? 9 లేస్తానంట. ఓకే, ఇది కొంచెం టఫ్ క్వశ్చన్. ఇద్దరిలో ఎవరు ఎక్కువ ప్రేమగా ఉంటారు? ప్రేమగా ఉంటారు. ఓకే, ఎస్, నేనే. దిస్ ఫెల్లో ఆల్వేస్ లవ్స్ బ్యాంక్ ప్లాన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఇద్దరిలో ఎవరు ఎక్కువ మొబైల్ యూజ్ చేస్తారు ఎక్సెప్ట్ ఫర్ వర్క్? వర్క్ కాకుండా. ఎస్, అబ్సల్యూట్లీ సూరజ్ కుమార్. ఎందుకు యూజ్ చేస్తావు చిన్న? మొబైల్ ఎవరు యూజ్ చేస్తారంటే ఈమెయిల్ యూజ్ చేస్తుంది. కాకపోతే వర్క్ కాకుండా అంటే నాకు టైం పాస్ కోసం నేను మొబైల్. ఓకే, ఇద్దరిలో ఎవరికి ముందు కోపం వస్తుంది? ఎస్, ఐఎమ్ అట్టర్ ఫ్లాప్ ఇన్ దిస్. మా సూరజ్ మంచోడు కొంచెం. ఇద్దరిలో ఎవరు ముందు గొడవ ఆపుతారు? సూరజ్. సరే, కారణం చెప్పు. నేను సూరజ్ చెప్పా, కారణం చెప్పు. అక్కడితో వదిలేద్దాం అనుకుంటా. నేను ప్రధానం చేస్తానా? నో, నమ్మద్దు అసలు. మాట్లాడే తెలుసు. సరే, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారు? నేనే. ఎందుకు చిన్న? ఎందుకు నేను ఎక్కువ ఖర్చు పెడతాను? అంటే ఓకే, నేను బాగా ఖర్చు పెట్టాను. పాపం మాయ మంచు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ రెస్పాన్సిబిలిటీతో ఉంటారు? నేను తక్కువ రెస్పాన్సిబిలిటీగా ఉంటాను, ఎందుకంటే డబ్బుల మీద నేను పట్టించుకోను కాబట్టి. ఓకే, పిల్లలతో టైం ఎవరు ఎక్కువ గడుపుతారు? ఎందుకు చిన్న? ఎక్కడికైనా వెళ్దాం అని హింస పెడుతుంటాం. పాపం మా ఇంటి తీసుకెళ్తా చిన్న అనుకుంటాను. మరి
వెళ్ళకుండానే అన్ని సార్లు మోనార్కి ఊటీలకి తిరిగారు మీరు. పాపం తీసుకెళ్తాడండి. ఎవరు ఇద్దరిలో ఎవరు ఎక్కువ నీట్గా ఉంటారు? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇది మా నేరటూరు బీచ్ అన్నమాట. ఇది చాలా సీక్రెట్ బీచ్ నెల్లూరులో, అంటే అందరికీ తెలీదు. అండ్ ఈ ప్లేస్కి అయితే పర్టికులర్గా ఈ రాళ్ళు ఇక్కడంతా రావాలంటే పర్మిషన్స్ తీసుకో ఉండాలన్నమాట. సో పర్మిషన్ తీసుకొని ఉంటే హ్యాపీగా వచ్చేయచ్చు, లేకపోతే ఇటు రావడానికి మరి మనకు దారి అయితే తెలీదు. మీకు ఈరోజు చూపించడానికి మేము పర్మిషన్స్ తీసుకొని వచ్చాను. ఎలా ఉంది మా నేలటూరు బీచ్? అస్సలు వీడియో కోసం నేను అంటే ఆల్రెడీ 2 టైమ్స్ వచ్చాను, కానీ వీడియో కోసమే వచ్చాను అన్నమాట ఈసారి మాత్రం. అక్కడ మీరు చూస్తే మీకు ఎంటర్కాయలు కనిపిస్తాయి వీడియోలో, అక్కడ ఉన్నాయి. ఇక్కడ చేప ఉంది అడ్డండి. ఎస్, అసలు నేను ఎంత ఎంజాయ్ చేశానంటే ఈ వీడియో తీస్తూ ఫుల్ అంటే ఫుల్ పీక్స్లో ఎంజాయ్ చేశా. మీకోసం వచ్చాను కానీ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ హియర్. నిజంగా చాలా గ్రేట్ టైం అన్నమాట. అంటే మీకు వీడియోలో చూస్తే అర్థమైపోతుంది ఎంత ఆహ్లాదకరంగా ఎంత ప్రశాంతంగా ఉందో ఈ వాతావరణం. ఇక్కడుంటే ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని టెన్షన్స్ ఉన్నా కాసేపు వల్ల ప్రకృతిలోకి అలా వెళ్ళామంటే మన బాధల్ని ప్రకృతి హీల్ చేస్తుంది అంటారు కదా, అది ముమ్మాటికి నిజం. నిజంగా ఐ హ్యాడ్ ఎ గ్రేట్ గ్రేట్ టైం. నేను మాట్లాడితే ఈ సముద్రం సౌండ్ వినిపించదేమో అని నేను మాట్లాడలేకపోతున్నా. నేను మాత్రం ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేశాను.
ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశాను. అక్కడ చూస్తే మీకు చేపలు ఉన్నాయి చూడండి. అసలు కనిపిస్తుందా కనిపిస్తుందా లేదో తెలియదు కానీ అక్కడ చేపలు ఉన్నాయి. మనం అయ్యో నాకు రావట్లేదు. స్కూబా డైవ్కి వెళ్తే కనిపిస్తాయి చేపలు. అక్కడ ఉన్నాయి, అక్కడ 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 ఉన్నాయి. నిజంగా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కోసం నిజంగా వచ్చి నేను ఐ హ్యాడ్ బ్లెస్డ్ టైం అని చెప్పొచ్చు.